ఎక్స్ప్లోరర్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు గణపతి పండుగ వచ్చింది. ధూమ్ ధామ్గా నడుస్తుంది పండుగ. మాత్రం ప్రతి మండపాలు అంటే గ్రామాల మన గల్లీలలో మండపాలు వేసుడు, అదేవిధంగా మనకు విలేజ్లలో అయితేనే మనకు మండపాలు వేసి జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటా పండుగ మాత్రం ధూమ్ధామ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ప్రజెంట్ నేను ప్రజెంట్ హైదరాబాద్ ఉన్నాం ఫ్రెండ్స్. మనకు హైదరాబాద్లలో అంటే హైదరాబాద్లో చాలా అద్భుతంగా చేస్తారు మన పండుగ. మనకు హైదరాబాద్లో గల్లీ గల్లీలో మనకు వినాయకుని పెట్టిల్లు. ప్రజెంట్ మనకు అంటే మనకు హైదరాబాద్లో చాలా ఫేమస్ వినాయకులు ఉన్నాయి. ఖైరతాబాద్ గణేష్ కానీ, బాలాపూర్ గణేష్ కానీ, దుర్గం చెరువు, ఇట్లా చాలా గణేషులు ఉన్నాయి. కానీ మనకు ఎకో ఫ్రెండ్లీ గణేష్, మనకు మట్టితో చేసిన వినాయకుడు, అది కూడా 30 ఫీట్స్ వినాయకుడు మీకు ఇక్కడ అంటే నాగోల్లో ఉంది. మీకు ఆ విగ్రహాన్ని చూపిస్తాను ఇవాళ. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉప్పల్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పల్ నుంచి నాగోల్కి వెళ్తున్నాను. నాగోల్ వెళ్ళి మీకు 30 ఫీట్ వినాయకుడు చూపిస్తాను. ఎందుకంటే మనకు నార్మల్గా మనకు ఈ ఎన్వైరాన్మెంట్కి మనం సేవ్ చేసిన వాళ్ళతో ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ గణేష్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తే కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి మనకు ఎన్వైరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఉప్పల్ నుంచి నాగోల్కి వెళ్ళి మీకు అక్కడ ఆ యొక్క విగ్రహాన్ని అంటే నార్మల్గా మట్టి విగ్రహాన్ని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరిన్ని వీడియోస్ మరిన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఖచ్చితంగా నచ్చుతున్నాను ఆశిస్తూ చలో లేట్ చేయకుండా వీడియో కలుపుదాం. మనకు ఈ యొక్క స్వామివారి మహావిగ్రహం మన హైదరాబాద్లోని నాగోల్లోని రోడ్ నెంబర్ 11లోని బాలాజీ నగర్ కాలనీలో మనకి ఇక్కడ అద్భుతంగా ఏర్పాటు చేశారు. స్వామివారి విగ్రహాన్ని చాలా అద్భుతంగా మనోహరంగా డెకరేషన్స్తో అలంకరించారు. స్వామివారి దివ్య రూపాన్ని ఒకసారి చూడండి. మనకు ఈ యొక్క మహాగణపతిని ప్రకృతి సహజమైన పదార్థాలైనటువంటి బంకమట్టి, పీచు, గోనె సంచులు వంటి పదార్థాలను ఉపయోగించి, వస్తువులను ఉపయోగించి చాలా అద్భుతంగా భారీ ఎత్తున అంటే 30 ఫీట్ల వరకు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ మనకు హైదరాబాద్లోనే గణేష్ అంటే మనకు ఖైరతాబాద్ గణేష్ గుర్తొస్తుంది. కానీ ఖైరతాబాద్ గణేషే కాకుండా మనకు చాలా అద్భుతమైన గణేష్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు మట్టి గణపతి దాదాపు 30 ఫీట్ల వరకు కట్టడం అంటే మామూలు విషయం కాదు. మనకు ఈ యొక్క గణపతిని 15 సంవత్సరాలుగా మనకి ఇక్కడ తిరంగా యూత్ వారు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మనకి ఇక్కడ మహాగణపతి దాదాపు 30 ఫీట్ల వరకు మట్టితో నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. మనకి ఇక్కడ తిరంగా యూత్ వారు దాదాపు మనకు 9 రోజులు మనకి ఇక్కడ చాలా అద్భుతంగా అన్నదానంతో పాటు ఇక్కడ మహాగణపతి ప్రతిష్ఠించి మట్టితో మనకు పర్యావరణాన్ని ఎలాంటి హాని చేయకుండా మనకు చాలా నేచురల్గా గడ్డి ఇలాంటి పద్ధతి వాటిని ఉపయోగించి మనకు మహాగణపతిని ఇక్కడ చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. వాళ్ళ యూత్ ఎప్పటి నుంచి స్థాపించారు, అలాగే వాళ్ళ యూత్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, మహాగణపతిని వాళ్ళు ఎలా ఈ యొక్క గణేష్ సంబంధించిన ఉత్సవాలను ఎలా చేస్తారనేది వారిని వాళ్ళ యొక్క ఉత్సవ సంబంధించిన సభ్యులను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మన ఈ గణపతిని మన తిరంగా యూత్ వారు ఎట్లా చేస్తున్నారు, అసలు మీ యూత్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకు ఒకసారి చెప్తారా మన వ్యూవర్స్కి? మేము మొదటగా ఈ యూత్ని 15 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినాము. మేము ఆల్మోస్ట్ బచ్చా ఉన్నాం. 15 సంవత్సరాల కింద మేము కలిసి పెట్టుకున్నాము. తర్వాత డే బై డే, ఇయర్ బై ఇయర్ మంచి చేసుకున్నాము. కాకపోతే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మాకు ఎన్విరాన్మెంట్ మీద కొంచెం అవగాహన వచ్చి, ఎందుకు మనం ఈ కెమికల్స్ వాడేది ఎందుకు చేయడము, ఎందుకు ఇదంతా చేయడము, సరే మనకు గణేష్ పెట్టుకోవాలని మనకు ఆలోచన ఉంది కానీ మనం ఎన్విరాన్మెంట్కి అనుకూలంగా పెట్టుకుందామని చెప్పేసి లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మేము ఈ మట్టి గణేష్ని పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఇనిషియల్గా మేము చిన్న మట్టి గణపతి ఇంతే తీసుకొచ్చినాం. దాని తర్వాత ఒక 5 ఫీట్స్ తీసుకొచ్చినాం. దాని తర్వాత ఒక 10 ఫీట్స్ తీసుకొచ్చినాం.
అయితే ఈ మేకింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగినాం, మేము పెద్ద పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలని అడిగినాం అనమాట. లాస్ట్ 2 టైమ్స్ ఆయన ఇక్కడ వచ్చి ప్రిపేర్ చేసిపోయింది, ఇలా అంటే కరోనా కన్నా ముందు 2 ఇయర్స్. ఇప్పుడు ఈయన ఎవరో కాదు, మనకు ఒకసారి కరితాబాద్ గణేష్ తయారు చేసిన ఆయన, ఇప్పుడు ఈయన పోయినసారి చేసిన ఆయన కరితాబాద్ గణేష్ తయారు ఆయన. మేము పర్సనల్గా పోయి కాంటాక్ట్ చేసినాం, కాంటాక్ట్ చేసి ఏంది ఎట్లా చేసుకోవచ్చు మనం ఇప్పుడు, మాకు ఓన్లీ మాకు కెమికల్స్ ఇవన్నీ ఎన్విరాన్మెంట్ అనుగుణంగా మేము చేయాలనుకుంటున్నాం, మట్టి గణేష్ని పెడుతున్నాం కదా ఆయన దగ్గరనే తీసుకొస్తున్నాం, ఇలా 5-6 ఇయర్స్ నుంచి అడుగుతుంది. ఈసారి అడిగితే ఆయన మీరే మేమే అక్కడికి వచ్చి మేక్ చేస్తాం, మేకింగ్ అక్కడే చేస్తాము, అక్కడే తయారు చేస్తాము, మాకు కావాల్సినది ఇది కావాలని చెప్పేస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చినాం మేము. వాళ్ళు నది ఇది మట్టి అడిగారు తీసుకొచ్చినాము, వరిగడ్డ అడిగిరు తీసుకొచ్చినాము, కట్టెలు అడిగిరు తీసుకొచ్చినాము, మిగతా ఇంపార్టెంట్ సామాన్ అంతా ఆయన తెచ్చుకున్నాడు, తెచ్చుకొని ఇక్కడే తయారు చేసిండు అన్న. అంటే ఫస్ట్ నుంచి 30 ఫీట్ చేస్తున్నారా లేకపోతే మనకు డే అంటే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ చేస్తున్నారు? లేదండి, ఫస్ట్ మేము ఒక చిన్న ఇంత గణపతి 15 సంవత్సరాల కింద ఇంతే గణపతి చిన్న షెడ్ వేసుకొని చేసుకున్నాము మా యూత్ కార్డ్కి ఇక్కడున్న అందరం కలిసి. దాని తర్వాత కొంచెం ఇయర్ బై మేము ఎట్లా పెరిగినాము వినాయకుడు కూడా అట్లా పెంచుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఇయర్ ఇప్పుడు 30 ఫీట్ పెడదామని ఆలోచన వచ్చింది కాబట్టి ఇయర్ ఇట్లా చేసుకున్నాము. కానీ చాలా అద్భుతంగా చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఇప్పుడున్న హైదరాబాద్ సిచ్యువేషన్లో మనకు వాటర్ పొల్యూషన్ అనేది చాలా ఘోరంగా ఉంది. హుస్సేన్ సార్లు కానీ చుట్టుపక్కల వాటర్లో చాలా అంటే చాలా పొల్యూట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. కానీ మన తిరంగా యూత్ సభ్యుల వారు అంటే మన చాలా మంచి ఇన్నోవేషన్ తీసుకున్నారు. మనకు ఈ హైదరాబాద్ లోపల ఇప్పుడున్న ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా న్యాచురల్గా మట్టి గణపతితోని 30 ఫీట్స్ వరకు చేయొచ్చని, మనకి నార్మల్గా ఇది మనకు హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ స్టేట్లోనే బిగ్గెస్ట్ గణపతిగా అనుకుంటాను నేను, ఖచ్చితంగా ఇదే బిగ్గెస్ట్ గణపతి. చాలా అద్భుతంగా చేస్తున్నారు. మనకు ఈ యొక్క గణపతిని ఏ రకాల పదార్థాలు ఉపయోగించి చేస్తారు ఒకసారి అన్నాడు తెలుసుకుందాం అన్న. ఏ పదార్థాలు ఉపయోగించి ముఖ్యంగా మేము ఈ గణపతికి వాడిన పదార్థాలు ఏంటంటే వరిగడ్డి, కట్టెలు, బంకమట్టి అంటే ఐడియా ఉంది నల్లరేగడి బంకమట్టి. దాని తర్వాత మనకు గోనె సంచులు అంటారు కదా, గోనె సంచులు అంటే ఐడియా ఉంది కదా, ఇప్పుడు రేషన్ గోనె సంచులు ఉంటాయి కదా ఆ గోనె సంచులు, అంతకుమించి ఏం వాడలేదు. ఈవెన్ పెయింట్స్ కూడా మేము ఏషియన్ పెయింట్స్ లో క్వాలిటీ లాస్ట్కి ఫినిషింగ్లో ఏషియన్ పెయింట్స్ అవి ఆ పెయింట్స్ వేసిండో అవి కూడా ఏమన్నా మనం రెడ్యూస్ చేయొచ్చు అని అడిగితే లేదన్న కలర్ రాదు, ఆ పెయింట్స్ చేయకపోతే కలర్ రాదు వేయండి కంపల్సరీ అని చెప్పిండు. సరే మేము దానికి కాంప్రమైజ్ అయినాం. అంటే మేము మట్టి కలరే పెట్టిద్దాం అని అనుకున్నాము, మేము సీరియస్గా కూడా ఆయనకు మట్టి కలరే పెట్టండి మాకు కలర్స్ కూడా వద్దని చెప్పినాము. కాకపోతే ఆయన అడ్వైజ్ చేసింది మాకు ఏంటంటే కలర్ రాదు, వాటర్ కలర్స్ ఉన్నాయి వాటర్ పెయింట్స్ ఉన్నాయి కదా మన కలర్ రాదన్న, మనం ఇంత పెద్ద పెట్టుకున్నాం కదా కొంచెం చేద్దాం అన్నట్టు ఆయననే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడ్వైజ్ చేసి ఆయనే పెట్టించు. కానీ అంటే చాలా గ్రేట్ అన్న మీ తిరంగా యూత్ సభ్యులకు నా దా తరపు నుంచి కంగ్రాట్స్ అండ్ అంటే హ్యాపీనెస్ చెప్తున్నాను, ఎందుకంటే ఇంత అసలు ఇంత అద్భుతం నాకు చూస్తుంటే నాకు చాలా అద్భుతంగా మంచిగా అనిపిస్తుంది. ఇంత గణపతి చేయడం ఒక అంటే నువ్వు నీ సైన్స్ స్టూడెంట్గా నాకు ఎన్రోల్మెంట్ రిలేటెడ్గా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ చాలామంది మన హైదరాబాద్ లోపల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి ఆ గణపతులు చేస్తున్నారు. నార్మల్గా మన తిరంగా యూత్ సభ్యులు ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా ఇట్లా మట్టి గణపతులు చేస్తే మన ఎన్రోల్మెంట్ బాగుంటుంది, మనకు నిల్చున్న చోటనే మనకి ఇక్కడ స్వామివారిని నిమజ్జనం చేస్తారా? నిజమేనన్నా? అవును, మేము ఇక్కడ నిమజ్జనం చేస్తామండి. ఆ రోజు లాస్ట్ రోజు జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని జరిగిపోయినాక మేము ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో మిగతా వాటర్ ట్యాంకర్ సహాయంతో ఇక్కడే చేస్తాము. మేము అంటే ఈ కాలనీ వాసులందరికీ కూడా తెలుసు వీళ్ళు ఇక్కడే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తారని చెప్పేసి లాస్ట్ రోజు పూజారి గారు వచ్చి ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసినాక దేవుడిని కదిలించిన తర్వాత ఇంకా ఆ ఫైర్ ఇంజన్ ఫస్ట్ అభిషేకం లాంటివి చేశారు వాటర్తో. అందరూ ఎవరైనా కావాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా కావాలి పొంగిపోయాలి పాలతోటి వాటర్తో అన్నింటితోటి ఎవరైతే మేము భక్తిగా పోయాలనుకుంటున్నాం అనుకుంటారో అందరూ వాళ్ళందరూ బిందెలతోటి పోస్తారు. అంత బిందెలతోటి పోయడం అయిపోయినాక ఇంకెవరు లేరు పోసేవాళ్ళనుకున్నప్పుడు మిగతా అంతా వాటర్ ట్యాంకర్లు ప్లస్ ఫైర్ ఇంజన్ సహాయంతో కరగబెడుతున్నాం. కానీ చాలా అద్భుతమైన ఇన్నోవేటివ్ అన్న, ఎందుకంటే మాలాంటి అంటే మేము కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మేము కూడా ట్రై చేస్తాం అంటే మా వాళ్ళకి కూడా చెప్తాము. అంటే చాలామందికి మేము చెప్పాలని చూస్తాం కానీ మాకు ఒక కరెక్ట్ గణపతి దొరకలేదు, మాకు ఈ దొరికింది కరెక్ట్ నాగోల్లో ఉన్నటువంటి బాలాజీ నగర్ కానీ ఇది బాలాజీ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 11. మాకు కూడా ముఖ్యమైన మా ముఖ్యమైన ఆలోచన కూడా అదే, ఎన్విరాన్మెంట్ పాడు కాకుండా. ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్లు వేస్తున్నాం, ఎన్ని హుస్సేన్ సాగర్లు ఎన్ని వేస్తామండి, ఎన్ని వేస్తాం, ఆ నీళ్ళు ఎట్లున్నాయి ఇప్పుడు, ఒకప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి, చెంచల నీళ్ళు దాచి చచ్చిపోతాం ఇప్పుడు అందులో హుస్సేన్ సాగర్లో. సో మనమే కల్తీ చేస్తున్నాం వాటర్ని, మళ్ళీ మనమే మాట్లాడతాం ప్రజలం మనమే మనకే మంచి కావాలా, మనమే చెడు చేస్తాం. సో మాకెందుకో మేమేదో తప్పు చేస్తున్నాం అని అనిపించింది. ఇన్ని రోజులు కెమికల్స్తో తయారు చేసే వినాయకుని పెట్టి మళ్ళీ తీసుకుపోయి అందరిలాగా నన్నలేస్తే మేమేదో తప్పు చేస్తున్నాం అని అనిపించింది.
సో మనము మన సాంప్రదాయాన్ని పోనించుకోకుండా ఎట్లా మనం చేసుకోగలుగుతామంటే ఈ ఎన్విరాన్మెంటల్కి అనుగుణంగా ఇట్లా చేసుకుని మనం మట్టి వినాయకుని పెట్టుకున్నాను పెద్ద అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ లాంటి బాగా చేసారు ఫోకస్ చేశారు కదా సో మేము ఇట్లా ఆలోచించి సో మనం ఇట్లా కూడా చేయొచ్చు ఇంత పెద్ద వినాయకుని కూడా పెట్టుకోవచ్చు సో మనకు మనం అనుకున్న కోరికే తీరుతుంది ఎన్విరాన్మెంట్ కూడా మనతో దోహదం చేస్తున్నాం అని చెప్పేసి మేము ఈ రకంగా ఆలోచన చేసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం అంటే మీరు కూడా అంటే ఇక్కడ ఈ యొక్క వినాయకుని చూడాలని వచ్చేవారికి నేను ఖచ్చితంగా గూగుల్ లొకేషన్ ఇక్కడ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకు ఈ తిరంగా యూత్ వారికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సి ఉండేది, ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ వాళ్ళు ఎంత అమౌంట్ కట్ చేసినా మనకు తెలియదు, కానీ ఎన్వైరాన్మెంట్ రిలేటెడ్గా మనకు చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసేనంటే చాలా గ్రేట్. వీళ్ళకు కూడా మనం సహాయ సహకారాలు అందించాలన్నా లేకపోతే భక్తులు స్వామివారిని దర్శించుకోవాలనుకున్నా ఇక్కడికి ఈ యొక్క లొకేషన్కి రండి. నార్మల్గా 9 రోజుల వరకు ఏం ప్రోగ్రామ్ పెడతారు ఇక్కడ స్వామివారికి? డైలీ ఇప్పుడు ఇప్పటికైతే మేము నిత్యానందన కార్యక్రమం చేపిస్తున్నాము. ఒక 3 టైమ్స్ హోమం చేస్తాము, మ్యూజికల్ పెడతాము, పిల్లలకు చిన్నపిల్లలకు గేమ్స్ పెడతాము. ఇక్కడ తంబోల లాంటి చిన్న చిన్న గేమ్స్, చిన్నపిల్లలు వస్తారు కదా సాయంత్రం కాగానే దేవుడి దగ్గరికి వచ్చి టైం పాస్ కావడానికి వస్తారు కొంతమంది పిల్లలకి. తంబోల లాంటి గేమ్స్, చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న గేమ్స్ పెడతాము, మ్యూజికల్ చైర్స్ అట్లాంటివి ఆడిపిస్తాము, ఒకరోజు మ్యూజిక్ కూడా పెట్టిస్తాము దేవుడికి సంబంధించినవి. ఎవరైనా ఒకరిని ఇప్పుడు ప్రచారకర్తలు వాళ్ళు ఉంటారు కదా, మనం ఏమంటారు ఒక చాగంటి లాగా వాళ్ళు చెప్తారు కదా, అట్లాంటి ఒకరోజు పిలిచి ఒక గంట సేపు వాళ్ళతో చెప్పిస్తాము. ఇట్లా రకరకాలుగా రోజు ఒక ప్రోగ్రామ్, అన్నదానం మాత్రం నిత్యాన్నదానం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఖచ్చితంగా రండి ఇక్కడ ఈ ప్లేస్కు. 9 రోజుల వరకు చేస్తారు కదా? 9 రోజులు 9 రోజుల వరకు మనకు ఇక్కడ స్వామివారు ఉంటారు. మీరు ఖచ్చితంగా ఖైరతాబాద్ గణేశాన్ని అక్కడికి వెళ్లకుండా ఇక్కడ మనకు మట్టి గణపతి చాలా అద్భుతంగా మనకు ఖైరతాబాద్ గణేష్ కూడా బాగుంటారు, కానీ మనకి ఇక్కడ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అందరూ ఇక్కడ కూడా రండి. నాగోలు మనకు బాలాజీ నగర్ కాలనీ, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. స్వామివారి మండపాన్ని ఆర్గనైజ్ చేస్తున్న తిరంగా యూత్ సభ్యులు మనకి ఇక్కడ 21 రూపీస్కే లడ్డు టోకెన్ ఏర్పాటు చేశారు. మనకి ఈ యొక్క 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఎవరైనా భక్తులు స్వామివారి టోకెన్ తీసుకున్న తర్వాత చివరి రోజులో మనకు స్వామివారి టోకెన్ సంబంధించిన చీటీలు లక్కీ డ్రా తీయబడుతుంది. అందులో ఎవరి నేమైతే వస్తే వారికి 5 కేజీల లడ్డును వారు ఇస్తారని చెప్పారు. మీరు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని టోకెన్ తీసుకోండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మన హైదరాబాద్లోని నాగోల్లో ఉన్నటువంటి స్వామివారి దివ్యమైన రూపాన్ని దర్శించి మట్టితో చేసిన వినాయకుల్ని ఎకో ఫ్రెండ్లీ గణేష్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నేను మీ నరేష్ తెలుగు ఎక్స్ప్లోరర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.